పైన ఆకాశం ఉండే గాని క్రింద భూమి ఉండే గాని భూమి క్రింద నీళ్ళయుండే గాని ఇందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అనేక సంఘాలు క్రైస్తవ మతం యొక్క చిహ్నంగా సిలువను కలిగి ఉన్నాయి. ఏమైనా తొలినటి సంఘము సిలువను క్రైస్తవ మతం యొక్క చిహ్నంగా ఉపయోగించలేదు. తొలినటి సంఘం యొక్క సమయాలలో మరణశిక్షలో ఉన్న నేరస్తులకు సిలువ ఒక ఊరితీసే సాధనము. తొలినటి క్రైస్తవులకు సిలువ అనేది ఒక సాధారణ అనుభవం యొక్క భయంకరమైన వాస్తవం. నిజానికి సిలువ అన్యమతాన్ని సూచించే విగ్రహం. క్రైస్తవ శకానికి చాలా కాలం ముందు సిలువ రూపాల్లో మతపరమైన లేదా ఇతర చిహ్నాలకు ఉపయోగించబడిను. కాన్స్టంటిన్ సమయంలో క్రైస్తవులు సిలువ యొక్క బహిరంగ ఉపయోగం ఒక చిహ్నంగా స్వీకరించారు. క్రైస్తవ సంఘము అన్యమతము యొక్క చిహ్నమైన సిలువను అంగీకరించను. ప్రజలు అన్యమతానికి చిహ్నముగా చేసి దానిని ఆరాధించినప్పుడు వారు నాశనమయ్యారు. దేవస్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ యవరాధము నిమిత్తము యూదవారందరికీ యెరూషలేము కాపురస్తుల మీదకి కోపము వచ్చింది. అయితే ఇజ్రాయేలుకు విగ్రహాలను ఆరాధించడం నాశనానికి దారితీస్తుందని తెలిసినప్పటికీ వారు విగ్రహాలను ఎందుకు ఆరాధించారు? అది ఎందుకనగా వారు విగ్రహాధికుల చేత మోసగించబడ్డారు. విగ్రహారాధికులు ఐగుప్తు యొక్క విగ్రహము దేవుడని నమ్మేలా ఇజ్రాయేలును మోసగించారు. మరి విగ్రహాన్ని ఆరాధించిన వారిని ప్రేరేపించారు. ఈనాడు కూడా విగ్రహారాధికులు సిలువ అనేది క్రైస్తవ మతం యొక్క చిహ్నమని మరి యేసు బలిదానం యొక్క గుర్తు అని నమ్మేలా ప్రజలను మోసగిస్తున్నారు. తద్వారా వారు విగ్రహమైన సిలువను ఆరాధించగలరు. కాబట్టి మీరు ఒక రూపం యొక్క సాష్టంగా నమస్కారం చేయనప్పుడు అది దేవుని లేక ఒక జీవిని సూచించని అనుకుని మీరు ఆరాధించినా మీరు అప్పటికే మూఢనమ్మకాల పట్ల ఆకర్షితులయ్యారు. యహోవాకు హేయమక శిల్ప చేతులతో మలిచిన విగ్రహముని గాని పోత విగ్రహముని గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని చెప్పగా, సిలువను తయారు చేయవారు మరియు దానిని ఆరాధించేవారు నాశనమగును. క్రీస్తు ద్వారా స్థాపించబడిన క్రొత్త నిబంధనను విశ్వసించి క్రీస్తు రక్తంలో పాల్గొనడం ద్వారా రక్షించబడండి.